నీకు మ్యాటర్ నిల్ల అచ్చోసి నాంబోతులా మదమెక్కిన దున్నపోతులా ఉన్నావు నీకు మ్యాటర్ ఏనా నాదా నాదా ఏంటి రతి ఇలా అలసడను చేసావు అంటే నేను కాకుండా వేరే వాళ్ళు వస్తారు అది కాదు నా ఉద్దేశం నాదా ఎవరి మానవుడు బహు దొడ్డిగా లడ్డులా బల్లాల దేవుడు వలే ఉన్నాడు ఇప్పటి వరకు బిజ్జాల దేవులా ఉన్నాడు నేను పవర్ ఇచ్చాను కాబట్టి వీడు బల్లాల దేవుడు హలో ఏరా భాను ఎవరు రాలేదేంటి ఇక్కడ మేకప్ మెన్ రాలేదు ఆర్ట్ డైరెక్టర్ రాలేదు కాస్ట్యూమర్ రాలేదు మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు కెమెరామెన్ రాలేదు ఎంతసేపు వెయిట్ చేయను వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాను ఓకే ఓకే తొందరగా పంపించమ్మా నమస్కారం సార్ మీరు గొప్ప సినిమా తీస్తున్నారని మేనేజర్ గారు చెప్తే వచ్చాను సార్ నా పేరు అద్దాలోడు సార్ పేరు బాగుందా అద్దాలోడా ఇప్పటి వరకు ఎన్ని అద్దాలు బలగొట్టావేంటి టెన్త్ లో ఒక అద్దము డిగ్రీలో మూడు అద్దాలు పీజీలో ఒక అద్దము ఇంత పెద్దది ఇంత పొడుగు కోసమే రక్తం వచ్చింది సార్ ఈ మధ్య కాలంలో అద్దాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి అవును సార్ సో పాత కాలంలో వచ్చేసి ఈ అద్దాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి ఎక్కడ పడితే అక్కడ చూసుకునే వాళ్ళం ఇప్పుడు అట్లాగాదే కాస్ట్లీ హోటల్లో మాత్రమే ఈ అద్దాలు దొరుకుతున్నాయి అవును సార్ నాకు కూడా ఆ రిలమెంట్ ఒక అద్దం ఉండేది ఈ మధ్యనే పగిలిపోతే పడేశాను సార్ అచ్చా చూడు అద్దాలోడా నువ్వు ఆర్ట్ డైరెక్టర్ అన్నావు కదా మన సినిమాలో వచ్చేసి బండబాబు హీరో గ్రేట్ గ్రేట్ ఆదిలాబాద్ అడవుల్లో 700 గిరిజన గుడిసెలున్న సెట్ వేయాలి ఓ నో సూపర్ సార్ మంచి గొప్ప ఆలోచన సార్ చాలా గొప్ప ఆలోచన సార్ సార్ అక్కడ గిరిజనలు కూడా కావాలా సార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఆర్ట్ డైరెక్టర్ వా లేక జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్ వా అన్ని చేస్తుంటాను సార్ బడ్జెట్ ని బట్టి మొన్ననే ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీకి పెద్ద సెట్ వేసాను సార్ సింపుల్ గా 60 లక్షలు ఖర్చు అయింది అంతే చాలా మందికి బేటాలు పైసలు ఏమీ లే సార్ అందుకే అంత తక్కువలో అయిపోయింది నాకు ఇలాంటి వాళ్ళే కావాలి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను అంతే సార్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే డైరెక్టర్లన్నా నిర్మాతలన్నా నాకు పరమ చికాకు సార్ నాకు నీలాంటి వాడే కావాలయ్యా అచ్చా చూడాయ్ బాబు మన సినిమాల్లో గుర్రాల ఫైటింగ్ ఉంటుంది హీరోయిన్ వచ్చేసి ఈఫిల్ టవర్ పైన స్నానం చేస్తుంది సూపర్ చార్మినార్ పైన సారీ కట్టుకుంటది అబ్బో రాజస్థాన్ తెలుసు కదా నీకు రాజస్థాన్ మహల్ పైన రవిక కట్టుకుంటది మద్రాస్ వారి ప్యాలెస్ లో మేకప్ చేసుకుంటది కోటప్పకొండ ఏది అక్కడ కొంగు సర్దుకు ఈ సెటప్పులన్నీ నాకు కావాలయ్యా ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత సార్ పిచ్చివాడ మనకు ఆకాశమంత బడ్జెట్ భూదేవంత లొకేషన్ ప్రపంచమంతా అబ్బుర పడిపోయేలా సినిమా ఉండాలయ్యా సార్ ఇంత పెద్ద సినిమాలో నేను పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ నాకు చిన్న సమస్య ఉంది సార్ ఏ సినిమాకైనా సరే ముందు డబ్బులు తీసుకుంటేనే ఆ నిర్మాతకి అన్ని డబ్బులు వస్తాయి అన్నమాట లేకపోతే మీ ఇష్టం నారాయణ నారాయణ నీకు అడ్వాన్స్ ఇస్తాను బాబు అద్దర బాబు నీకు చెక్ ఇస్తున్నాను నేను చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తున్నాయి కదా ఆ పెద్ద పెద్ద ప్రదేశాలన్నీ కూడా ఈ ఆదిలాబాద్ అడవుల్లో కూడా జాగ్రత్తగా వేయండి నాకు కోపం వచ్చిందంటే మాత్రం చాలా చెడ్డవాని నేను వర్క్ బాగుందనుకో చాలా మంచివాణ్ణి సార్ నాకు చిన్న సెంటిమెంట్ కూడా ఉంది సార్ ఇంకొక 101 రూపాయి ఇవ్వండి సార్ చెప్తాను మొన్న సాహుబలికి కూడా అంతే తీసుకున్నాను సార్ సరే గుర్రాల ఫైటింగ్ లో హీరోయిన్ ఇరుక్కుపోయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సెట్ ఎలా ఉంటుంది చెప్పమ్మా హీరోయిన్ చూస్తే గాని చెప్పలేను సార్ నేను అదేంటి సెట్టుకు హీరోయిన్ కు సంబంధం ఏంటి చాలా సంబంధం ఉంది సార్ హీరోయిన్ కలరే సెట్ కూడా కలరేగా సార్ ఓరి భడవా అయితే నీకిప్పుడు హీరో హీరోయిన్ ని చూడాలని ఉందన్నమాట ఒక్క హీరోయిన్ మాత్రమే చూడాలి ఒరే శ్రీనివాసు ఆ రతిదేవిని పంపించురా
కలర్ బాగుంది. రద్దీ గారు ఒకసారి మీ వయ్యారాలు ఒలకమయ్యండి. ఒరే అద్దాలోడా, ఈ సెట్టుకు ఉన్ను ఈ వయ్యారాలకు సంబంధం ఏంట్రా? అద్దం అద్దంలా ఉండాలి, లేకపోతే నీ అద్దం పగులుతుంది. అదిగా సార్, ఆ సెట్టు సెట్ అవ్వాలంటే ఈ సెట్టుని సెట్ చేయాలి సార్. కాన్సెప్ట్ అదిరింది సార్, బ్రహ్మాండమైన సెట్ వేస్తా సార్, సెంటరింగ్ లేకుండా. సార్, గుర్రాలకి సెట్టింగ్ ఏంటి సార్? నిన్ను గుర్రం ఎక్కిపిస్తా, నీ వెనక హీరో నురికిపిస్తా. చూసావయ్యా నా పనితనం? ఒక్క లైన్కే ఆ హీరోయిన్ ఎంత మురిసిపోతుందో చూసావా? నాకు మ్యాచింగ్ సెట్ గనక చేయలేదనుకో, మళ్ళీ నీ అదం పగులుద్ది. అర్థమైందా? ఓకే సార్, కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది సార్. రాలేబాబు హీరో, కత్తి లాంటి అమ్మాయి హీరోయిన్. మీ క్రియేటివిటీ అదిరింది సార్, హీరోయిన్ గుర్రం ఎక్కిచ్చడే 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 అదిరిపోయింది సార్. కానీ ఒక చిన్న సమస్య ఉంది సార్, నా సెట్ని ఎండలో షూట్ చేయకూడదు సార్. ఎందుకురా? ఎండలో మొత్తం బర్న్ అయిపోతుంది సార్. మరి మేఘాలు వస్తే? మేఘాలు వచ్చినప్పుడు మొత్తం షేడ్ అయిపోతుంది సార్. వచ్చినప్పుడు వర్షంలో ఏడుంటా సార్, రంగు మొత్తం పోతు కదా. మరి ఎప్పుడు తీసుకొచ్చావురా? చీకట్లో తీయను సార్, మస్తుగా ఉంటది. చీకట్లో సినిమా తీయడం ఏంట్రా? లక్షలు ఖర్చు పెట్టి నీకన్నా మైండ్ దొబ్బిందో? నువ్వేం ఆర్ట్ డైరెక్టర్ విరా? ఛీ, అరే భాస్కర్. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC 9.news.